అరెస్ట్ని ఏ రకంగా చూడాలి? అసలు ఊహించిందేనా ఇది? తప్పకుండా అండి. దేశం అంతా ఎప్పుడైతే ఆయన అంతగా వెంటబడి 9 సార్లు సమన్లు ఇచ్చారు ఆయన కాదన్నాడు, ఆయన హాజరు కానక్కర్లేదు, కోర్టులో వాదిస్తున్నాడు, ఆయన తప్పించుకొని ఏం పారిపోలేదు కదా. కవితను అరెస్ట్ చేసిన సమయంలోనే తప్పకుండా ఇది కేజ్రీవాల్ దాకా వెళ్తుంది అని తెలుసు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పార్టీల అధ్యక్షుడు ముఖ్యమంత్రులు, దేశంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. అంటే ఎంతగా రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుంటున్నారు, ప్రత్యర్థి పార్టీలను భయోత్పాతానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు మోడీ హయాంలో అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టమవుతుంది. సరే, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంటే అవి పాత కేసు కదా. ఓకే, పాత కేసు కదా, మేమేం చేయలేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం దాని పని అది చేసుకుపోతుంది, కాకపోతే మేము చెప్పినట్టు. మొదటి వాక్యంలో ఏం సవరణ లేదు, రెండో వాక్యం అడిషన్ మేము చెప్పినట్టు అన్నట్టుగా చాలామంది ఇప్పుడు ఉదాహరణకు అఫీషియల్ కరప్షన్ లాగా 7,000 కోట్లు ఎలక్షన్ బాండ్స్, అంతకుముందు కాలంలో వచ్చిన 10,000 కోట్లు అవి బీజేపీకి వచ్చాయని లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎందుకు వచ్చాయి? అవును, చాలా స్పష్టంగా ఇవి క్విడ్ ప్రో కో తరహాలో వచ్చాయని కూడా చెప్తున్నారు. అయినా వాటిని ఎవరేం ప్రశ్నించరు. ఇక్కడికి వచ్చేసరికి 200 కోట్లు అంట, 100 కోట్లు ముడుపులు అందులో, అంటే 200 కోట్లలో 100 కోట్లు తీసేస్తే 130 కోట్లు ఎన్నో ఉంటాయి. నేను తక్కువ అని నేను చెప్పట్లేదు, కానీ దాంట్లో సాక్ష్యాధారాలు కేజ్రీవాల్ పేరు చూపించేవి లేవు. ఆయన గవర్నమెంట్లో జరిగాయి కాబట్టి ఆయన నాకు తెలియకుండా ఎలా ఉంటుందని. ఇంకోటి ఏమో అక్యూజ్డ్ను, ఐ మీన్ అంతకుముందు పట్టుకున్న వాళ్ళని పోలీస్ ఇంట్రాగేషన్ను ఎలా చేశారో వాళ్ళు ఏం మాకు చెప్పారు అంటారు. సో ఇప్పుడు కవిత పేరు రామన్ పిల్ల ఎవరు ఆయన చెప్పాడు అనుకుందాం, కేజ్రీవాల్ పేరు ఎవరు చెప్పారు? కేజ్రీవాల్ మీద ఏమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఏం చెప్పరు, వాళ్ళు తీసుకుపోతారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని ఏదైనా చేయాలంటే గవర్నర్ శాంక్షన్ కావాలి. ఇక్కడ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి, ఆయన వాళ్ళ వాడే, ఆయన చెప్పేశాడు కాబట్టి పూర్తిగా ఎక్స్పెక్టెడే. కానీ దీని పర్యవసానం బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఉంటుందనేది అయితే నాకు సందేహం. ఎంత ఘోరంగా తయారయ్యంటే రాజ్యాంగ వ్యవస్థలు, తమిళనాడులో పొమ్మూడి అనే మినిస్టర్ ఉన్నాడు, ఈరోజే జరిగింది అది కూడా, పొమ్మూడి అనే మినిస్టర్. ఆ మినిస్టర్ మీద డిఎంకే గతంలో పాలించినప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య ఆరోపణల మీద దర్యాప్తు చేసి అవి నిజమేని ఏదో తేల్చి ఆయన జైల్లో పెట్టారు. ఆయన దాని మీద పోరాడి సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఒక కేసులో కన్విక్షన్ మీద వేసిన శిక్ష మీద స్టే విధిస్తే వాళ్ళకి అనర్హత రాదు అని చట్టం చెప్తుంది. ఇప్పుడు పొమ్మూడి మీద ఉన్నటువంటి కన్విక్షన్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన ఏం లేనట్టే, ఆయన నేను మళ్ళీ మంత్రిగా తీసుకుంటున్నాను అన్నాడు స్టాలిన్. ఆ గవర్నర్ రవి అనేవాడు ప్రమాణ స్వీకారం చేయించని అంటాడు. కేసు అలాగే ఉంది కదా, కేవలం శిక్షనే కదా, స్టే ఇచ్చారు కాబట్టి నేను చేయించను అంటాడు. అప్పుడు స్టాలిన్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు నానా తిట్లు తిట్టింది గవర్నర్ని, ఏమనుకుంటున్నా అంతా మీ ఇష్టమైన, ఒకసారి మా బెంచ్ మా ధర్మాసనం స్టే ఇచ్చిన తర్వాత మీరు, మీకు యూ హ్యావ్ నో బిజినెస్ టు క్వశ్చన్, ముఖ్యమంత్రి చెప్పిన వాళ్ళను మీరు ప్రధాని మంత్రిగా నియమించాలి, అది రాజ్యాంగం. అంటే రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటమాడటం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇక్కడ అదే పరిస్థితి కదా సార్, కేజ్రీవాల్ను తమిళసై గారి టైంలో కూడా, తమిళసై ఇంకా అది మరి రాజ్యాంగ ఉల్లంఘన ఎంత అయిపోయింది. ఆమె అసలు వెళ్ళి వేరే పార్టీలో చేరి ఆమె ఎంపీగానే పోటీ చేస్తున్నారు. అసలు బీజేపీ అధ్యక్షురాలను తెచ్చి గవర్నర్గా పెట్టి రాజీనామా చేయించి ఎంపీగా నిలబెడుతుంటే ఇంకా గవర్నర్ వ్యవస్థకున్న గౌరవం ఎక్కడుందండి? కేజ్రీవాల్ భారతదేశంలో మిగతా విమర్శలు ఏమున్నా కొంత సమాంతర రాజకీయాలు కొంచెం